చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలోని టీడీపీ నాయకుడు మాజీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ ఆర్ఆర్ రవి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో మంది బోటలు రాళ్లు విసురుతూ వీరంగం సృష్టించారు. ఇంటి పైకప్పును ధ్వంసం చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి వైసీపీ అఘాయిత్యాలను ఖండించాలని నినాదాలు చేశారు. గంగమ్మ ఆలయానికి సంబంధించిన డిపాజిట్ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు 10 మంది తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని బాధితుడు చెప్పారు. ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో రాళ్లు విసురుతూ దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏదో మేము లాస్ట్ చైర్మన్ గంగమ్మ గుడి చైర్మన్ గానే ఉన్నాను కాబట్టి దాన్ని నా దగ్గర ఏదో బాండ్లు అదేదో ఉంది అనేసి అడిగారు. సెంటర్ ఫోన్ చేసినాను. నా దగ్గర ఏం లేదు, అంతా ఎండోమెంట్ ఉంది, మీకు ఆ గోల్డ్ తెలంతా భారత దగ్గర హ్యాండ్ అవుట్ చేసినాను. ఆ వీడియోస్ క్లికింగ్స్ అంతా నా దగ్గర ఉంది, దానంతా నేను భారత దగ్గర చేసినాను, మా దగ్గర అంతా ఏం లేదు అని చెప్పాను. చెప్తే అటు లేదు, మీ దగ్గర ఉంది డౌట్ చేయడంలో వాళ్ళు చూసినారు. మా ఇంటికి డౌట్ చేసి వాటర్స్ రాళ్ళు దాని 1 గంటలకు రాను. ఇలాంటి ఘటనలను ప్రజలందరూ ముక్త ఖండంతో ఖండించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కుప్పంలో గతంలో ఇలాంటి సంఘటనలు చూడలేదని వైసీపీ నాయకులు అహంకారంతో పేటరేగిపోతున్నారని వారు విమర్శించారు. రవి టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నందునే ఈ దాడి చేశారని చెప్పారు. ఈ దౌర్జన్యం చేశారు, ఇటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అందరూ కూడా గమనించాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. కుప్పంలో ఎప్పుడు లేనటువంటి ఈ సంస్కృతి, ఈ విష సంస్కృతి, ఈ ఫ్యాక్షనిజం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి దీని గురించినటువంటి బాధ అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలని చెప్పి కోరుతూ దీని మీద పోలీసులు చాలా చర్యలు తీవ్రంగా తీసుకొని తగిన న్యాయం చేయాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీ దీనికి సీరియస్ గా మేమంతా దీని మీద రియాక్ట్ అవుతామని తెలియజేస్తూ ఇప్పుడే మేము పోలీస్ స్టేషన్ పై పోలీసు కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేస్తున్నాం. ఇది అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కోరుతున్నాం.